నా దగ్గర ఆధారాలు ఉన్నాయని నిన్న చెప్పినాను, ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను. అయితే నిన్న ఎవరైతే గౌరవ డీసీపీ గారు, మాకు పాత పరిచయం ఉంది, పాప మరి ఎట్లా ఇన్వెస్టిగేషన్ చేస్తారో మాకు కూడా తెలుసు. సిద్దిపేటలో మమ్మల్ని బాగా ఇన్వెస్టిగేషన్ చేసిర్రు, మా ఎన్నికలలో ఇతోధికంగా మమ్మల్ని సహాయం చేసి వచ్చినటువంటి మా వెస్ట్ జోన్ డీసీపీ గారికి మేము సదా చేసే విజ్ఞప్తి ఒకటే. అప్పుడు సిద్దిపేటలో చేసినా, ఇప్పుడు హైదరాబాద్లో చేసినా, భాగ్యనగరంలో చేసినా ఒకటే విజ్ఞప్తి చేస్తాం ద గ్రేట్ జోయల్ డేవిస్ గారికి, ఇన్వెస్టిగేషన్ని ప్రాపర్ లైన్లో చేయండి, బాధితులకి న్యాయం చేయండి, దయచేసి ప్రిజుడిస్ కాకుండ్రి, అవసరమైతే టీఆర్ఎస్లను రిమాండ్ చేస్తారు కానీ ఎంఐఎంఓలను మాత్రం కేసులకి వెళ్ళి తప్పించేటువంటి పని చేస్తున్నారు, ఇది సరైనది కాదు అనేది నేను సూటిగా మీ ముందు ఉన్నటువంటి ఆరోపణ. నిన్న చేసిన ఆరోపణలు కంటిన్యూటీగా ఈ రోజు కొన్ని ఇస్తున్నాం, ఈ రోజు ఇచ్చిన ఆధారాలు సరిపోవని పోలీసు వాళ్ళు అనుకుంటే రేపు మళ్ళీ కొన్ని ఇస్తాం. సో టు దట్ ఎక్స్టెంట్ నిన్న మీరు ఎవరికైతే క్లీన్ చీట్ ఇచ్చిండ్రో, ఎవరికైతే సంబంధం లేదని చెప్పినరో, ఎవరైతే ఈ కేసులో లేరని చెప్పినరో, నేను ఆరోపించినట్టు ఒక ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ఈ కేసులో ఉన్నాడని నేను చెప్పినో, ఏ రెడ్ కలర్ మెర్సిడేజ్ బెంజ్లో సంఘటన జరిగిందని నేను ఆరోపించినో, ఆ రెడ్ కలర్ మెర్సిడేజ్ బెంజ్లో ఎమ్మెల్యే గారి అబ్బాయి ఉన్నారు, ఎమ్మెల్యే గారి అబ్బాయి ఆ మైనర్ బాలిక మీద సెక్సువల్ అసాల్ట్ చేస్తున్నటువంటి ఫోటోలు ఉన్నాయి మా దగ్గర, ఆ రెడ్ కలర్ మెర్సిడేజ్ బెంజ్లో ఏం జరిగిందో దానికి సంబంధించిన వీడియోగ్రఫీ కూడా ఉంది. బట్ ఐ హావ్ మై ఓన్ లిమిటేషన్స్, ఎంతవరకు చూపెట్టాలి ప్రపంచానికి, ఎంతవరకు చూపెట్టకూడదు అనేది నాకు తెలుసు. ఇవి రెడ్ కలర్ మెర్సిడేజ్ బెంజ్లో నేను ఆరోపించినటువంటి ఎమ్మెల్యే గారి అబ్బాయి, ఆ అమ్మాయితో జరుపుతున్నటువంటి సెక్స్ కి సంబంధించినటువంటి కొన్ని ఫోటోగ్రాఫ్స్ ఇవి. ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ఎవరు ఈ కేసులో లేడని నిన్న పోలీసులు క్లీన్ చిట్ ఇస్తున్నారో, ఆ ఎమ్మెల్యే గారి అబ్బాయి ఆ రెడ్ కలర్ మెర్సిడేజ్ బెంజ్లో ఆ అమ్మాయితో కలిసి ఏం చేస్తున్నాడో చూపించేటువంటి ఫోటోగ్రాఫ్స్ ఇవి. మీకు కూడా ఇస్తానండి, అందరికి ఇస్తాను. ఫోటోగ్రాఫ్లలో ఉన్నాయని ఆయన నా కాదని మళ్ళీ మీకు ఇంకో డౌట్ వస్తుంది కాబట్టి ఆ వీడియోని ఒక 2 నిమిషాలు మీ ముందు ప్రజెంట్ చేసేందుకు ఒక అవకాశం ఇవ్వాలని మీడియా మిత్రులందరూ కూడా చెప్తున్నాను. డీజీపీ మహేందర్ రెడ్డి గారు కూడా ఈ వీడియోని చూసుంటారని అనుకుంటున్నాను నేను, చూడకపోతే పంపిస్తాం మహేందర్ రెడ్డి గారు, కొంచెం చూడండి. ఈ ఫోటోలలో ఉన్నటువంటి అమ్మాయి బాధితురాలు అవునా కాదా, ఈ ఫోటోలలో ఉన్నది నేను ఆరోపించిన ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు అవునా కాదా ఒక్కసారి చూడండి. ఇది సైడ్ ఫోటో, అదే కారులోంచి ఎక్స్ట్రాక్ట్ చేసినాం కాబట్టి ఇది మీకు సరిగ్గా కనబడతలేదు అనుకుంటే మీకు మంచి వీడియోలు కూడా చూపిస్తాం సార్. కేకులు కూడా కట్ చేసిర్రు, పబ్బుల కాడ బర్త్డేలు కూడా వేసిర్రు, ఫోటోలు కూడా దిగిర్రు, తర్వాత అమ్మాయిని కూడా తీసుకొని పోయిండ్రు. ఇది ఆ సంఘటనలో పాల్గొన్నటువంటి మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి ఇంకొక ఫోటో సార్. ఇవన్నీ కూడా ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి, కాకపోతే ఇవి నేను బయట పెట్టాలనా, పోలీసులు బయట పెట్టాలనా, లేదా రేపు కోర్టు ముందుకెళ్ళి ఈ ఆధారాలన్నీ ప్రొడ్యూస్ చేసి ఈ కేసుని సిబిఐ ఇన్వెస్టిగేషన్కు పంపాలని అడగాలనా అనేది ఒక్కసారి మేము ఆలోచిస్తా ఉన్నాం. నేను అడుగుతున్న ఒకటే కేటీఆర్ గారిని, కేటీఆర్ గారు ఏమని ట్వీట్ చేసిండ్రు, తప్పు చేసిన నిందితులందరినీ కూడా శిక్షించాలని చెప్పిండ్రు. దాని అర్థం టీఆర్ఎస్ వాళ్ళని కాదు, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నా ఎంఐఎం వాళ్ళు ఉన్నా ఇంకెవరున్నా శిక్షించమని అర్థం. కానీ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పోస్టింగ్లకో, వాళ్ళ కమిషనరేట్ ఉద్యోగాల కోసమో, లేకపోతే భాగ్యనగరంలో కీలకమైన బాధ్యతల కోసమో వాళ్ళు ఏం చేస్తున్నారంటే అసలు పక్కకు పెడుతున్నారు. అసలు ముద్దాయిలు రజాకర్ల వారసులు. ఇంత మంచిగా రెడ్ కలర్ మెర్సిడేజ్ లో ఇన్సిడెంట్స్ జరుగుతాయి, ఫోటోస్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి మా దగ్గర, ఇవన్నీ ఆధారాలు ఉంటే కూడా వాళ్ళు ఇవన్నీ చూపించి వాళ్ళని క్లీన్ చిట్ ఇచ్చేటువంటి మాటల్ని ఒక ఐపీఎస్ అధికారి మాట్లాడిందంటే నిజంగా నాకు బాధ అనిపించి మాత్రమే ఈ ఫుటేజ్ని కొంత బయట పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. లేకపోతే ఇది నా డ్యూటీ కాదు, ఇన్వెస్టిగేషన్ నా డ్యూటీ కాదు, వీడియోలు ఆడియోలు సీసీటీవీ ఫుటేజ్లు సంపాదించడం ఒక ఎమ్మెల్యేగా నా బాధ్యత కాదు. కానీ కొంతమంది నిన్న దుర్మార్గంగా నన్ను సవాల్ చేస్తూ నన్ను బెదిరించేటువంటి మాటలు మాట్లాడుతున్నారు కొంతమంది పోలీసు అధికారులు, నీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టమని. సరే, చాలా మంచి వీడియో కనబడుతుంది, దీంట్లో క్రిస్టల్ క్లియర్ గా కనబడుతుంది ఎవరెవరు ఉన్నారు మెర్సిడేజ్ బెంజ్లో, ఏం జరుగుతుంది అనేది ఒక 2 నిమిషాలు మీ ముందు ఒక వీడియోని ప్రజెంట్ చేస్తానా. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయినాక మా మీడియా మిత్రులు అందరి సెల్ ఫోన్లలో కూడా ఈ వీడియోని ప్రజెంట్ చేస్తాను. ఇది క్లియర్ గా రెడ్ కలర్ మెర్సిడేజ్ బెంజ్, దీంట్లోనే ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ జరిగినప్పుడు దీంట్లో 4 అబ్బాయిలు ఉన్నారు, ఒక అమ్మాయి ఉంది. అయితే నేను తీసుకొచ్చినటువంటి ఈ వీడియోలో ఎక్కడ కూడా అమ్మాయి ఫేస్ కనబడకుండా జాగ్రత్త తీసుకున్నాను, ఎందుకంటే ఆ అమ్మాయి ఆత్మగౌరవాన్ని కాపాడాలి, అమ్మాయిని బయట ప్రపంచానికి చూపెట్టకూడదు అనేటువంటి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని, పోస్కో చట్టం యొక్క నిబంధనల్ని నేను గౌరవిస్తూ మంచి మ్యూజిక్ పెట్టుకొని ఆ కారులో ఎవరెవరు ఉన్నారనేది క్లియర్ గా ఫేసులు కూడా కనబడతా ఉన్నాయి. అందుకని ఈ ఆధారం సరిపోతుంది అనుకుంటా, సెక్సువల్ అసాల్ట్ అగెన్స్ట్ ఏ మైనర్ గర్ల్, పోలీసు వాళ్ళు అంటుండొచ్చు ఇలా కొంచెం ఫోటోలలో వీడియోలలో అమ్మాయి రెసిస్ట్ చేస్తలేదు కదా, కొడతలేదు కదా ఎవరిని అంటే, 4 పక్కల కమ్మేసిన తర్వాత మధ్యలో ఉన్న ఆడపిల్ల ఏ రకంగా రెసిస్ట్ చేస్తుంది, లేదా 1 నిమిషానికి మైనర్ కాన్సెంట్ ఇచ్చినా
అయ్యా ఐపీఎస్ లు మీకు తెలుసు కదా ద కన్సెంట్ గివెన్ బై ఏ మైనర్ ఈజ్ నాట్ వాలిడ్ అండర్ ద లా. ఒకవేళ మీరు ఆ ప్లీ తీసుకుందామని అనుకున్నా మైనర్ కాన్సెంట్ అనేది చట్ట ప్రకారం చెల్లుబాటు కాదు. కాబట్టి ఈ ఫోటోలు ఈ వీడియోలు ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుని కొడుకు యొక్క పాత్ర లేదని మీరు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటే అది నేను మీ విజ్ఞతకు వదిలేస్తాను. పూర్తి స్థాయి ఫుటేజీని పూర్తి స్థాయి వీడియోగ్రాఫర్లను అన్నింటినీ కూడా తీసుకుపోయి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ముందు ఉంచుతాను. ఖచ్చితంగా ఈ కేసులో బాధితురాలకి న్యాయం జరిగేంత వరకు కొట్లాడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సిబిఐ విచారణ కోసం భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.